వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాబోయేటటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ముఖ్యంగా అద్భుత యోగం కొన్ని రాశుల వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది ఆర్థిక సామాజిక కుటుంబాంశాలు ఎటువంటి మార్పులు ఉంటాయి అంతా సానుకూలమైన లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలు రాశ్యాఖర్ ఆధారంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి ఏ రాశుల వారికి ఎలాంటి అద్భుత యోగాలు రాబోతున్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తులారాశివారు తులారాశి వారికి సకాలంలో పనిచేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది ధర్మ మార్గంలో ఆలోచించడం వల్ల బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది న్యాయపరమైనటువంటి విషయాలను కూడా విజయం సాధిస్తారు సూర్య శ్లోకాన్ని పఠించి ఉండండి ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి యొక్క రాశుల వారికి రేపటి నుంచి రాబోయేటటువంటి రోజులు ధర్మ మార్గంలో వికసించబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క కారు రాసే వారికి తర్వాత రాసేవారు రుచికి రాసేవారు వ్యాపారంలో అభివృద్ధి యొక్క ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఎదుటివారితో సా సౌమ్యంగా మాట్లాడాలి కాలానికి మంచి పనులు వినియోగించాలి ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ఆపద నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది ధనస్సు వారు అదృష్టం అనేది తోడవుతుంది ఏకాగ్రతతో పనిచేయటం వల్ల విజయం సాధిస్తారు లక్ష్మి కటాక్ష సిద్ధి ఉంది స్వల్ప ప్రయత్నంలోనే కార్యసిద్ధి ఉంటుంది గతంలో మద్దతులే నిలిచిపోయినటువంటి పనులు ఈ సమయంలో సులువుగా పూర్తవుతాయి తక్కువగా మాట్లాడాలి వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పవద్దు లక్ష్మి ధ్యానం శుభప్రదము మకర రాశివారు నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడంతో పాటు అంతే ధైర్యంగా వద్దు ఈ రాశి వారికి ఎంతో ధైర్యంగా ముందడిగి వెళ్తారు ధర్మ మార్గంలో నడపడం వల్ల అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి సిద్ధి కలుగుతుంది పట్టుదలతో వ్యాపారం చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆవేశంగా ఏ పని చేయవద్దు ఇష్టదేవతను స్మరించడం వల్ల శుభవార్తలు వింటారు కుంభరాశి వారు భూమి ఇల్లు వాహనం కొనుగోలు చేస్తారు నిర్ణయమైనటువంటి ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఎంతో సామాధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అధికార యోగం ఉంది విజయాలను ఎన్నో సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించడం వల్ల కలిగించే వార్త వింటారు మీనరాశి వారు ఉత్సాహంగా పనులు ప్రారంభించాలి దైవబలం ముందుకు నడుస్తుంది అధికారులు అను అనుకూలంగా ఉంటారు ఉద్యోగంలో వ్యతిరేక తగ్గుతుంది ఆశయం నెరవేరుతుంది వెనుకడుగు వేయవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి తెలియని ఆటంకాల్లో ఇష్టదైవాన్ని స్మరించుకోవడం శుభవార్త వింటారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి